వినిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడతారన్నమాట. శ్రీ విష్ణు గారు రండి. వావ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. టీజర్ బాగుందా? బాగుందా? సూపర్ సూపర్. ఇది అంటే ఇచ్చి పడేశారట మీరు. ఇచ్చి పడేరు, ఇంకా ఇచ్చి పెట్టుకుంటారు ఈ సినిమా అని డౌట్ లేదు. మేము టీజర్ అంటే ఏ కాన్సెప్ట్లో కట్ చేయాలో ఏంటో అనేది, అంటే మాకు సినిమా ఫస్ట్ టు లాస్ట్ ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనర్ అనమాట. ఇంత ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు చేయలేదు. ఈ బ్రెయిన్కి పని పెట్టకుండా హ్యాపీగా షూట్ కూడా నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తా చేసి మీ అందరితో కూడా ఎంజాయ్ చేయించాలి అనుకుని చేసిన సినిమా అండి ఇది. వెరీ హ్యాపీ. సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. స్టార్ట్ టు లాస్ట్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు. ఎలా కట్ చేయాలో తెలియక మాకు కొన్ని కొన్ని మధ్య మధ్యలో వేసి చిన్న టీజర్లా ఇది చేసాం. హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఈ కథ మాటలు రాసిన మన భానుకి, అలాగే మన సాయికి. సాయి డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. బాగా ఎత్తుకెదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎత్తు అంటే ఈ ఎత్తు కాదు, కెరీర్ పరంగా చాలా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సినిమా మధ్యలోనే, సినిమా జరుగుతున్న ప్రాసెస్లోనే సగం ఎత్తుకు ఎదిగేశాడు. అదేంటనే తర్వాత చెప్తాను. సో వెరీ హ్యాపీ. సాయి, మన భాను, వీళ్ళందరూ అసోసియేషన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీ. గోపి సుందర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తానండి. నా సినిమాలో పెద్ద పాటలు అవి పెద్ద నాకు ఎక్కువ ఉండవు. ఎక్కువ నేను ఎక్కువ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయడం వల్ల సాంగ్స్కి అది పెద్ద ఎప్పుడు స్కోప్ ఉండదు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు గోపి సుందర్ గారు. వెరీ హ్యాపీ ఆయనతో కూడా వర్క్ చేయటం. ఇంకా అనిల్ సుంకర గారు. అనిల్ సుంకర గారిది మాది ఇప్పుడు అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా నుంచి అసోసియేషన్ అండి మాది. ఆ సినిమా ఫస్ట్ చూసి, అది ఇంకా ఫస్ట్ కాపీ, ఇంకా చిన్న చిన్న వర్క్లో ఉన్నప్పుడే ఆయన చూసి విపరీతంగా మెచ్చుకొని చాలా బాగా చెప్పారు. అప్పుడు నేను ఆ సినిమా చేసే టైంలో నేను అనుకునేవాడిని, అంటే ఇలాంటి సినిమాలు ఎవడు చూస్తాడు లేరా, మనం దాంట్లో ఉన్నామేమో, సరే చూద్దాం రెండు మూడు కొత్తగానే ట్రై చేద్దాం, వర్క్ అవ్వకపోతే అందరూ చేసే దాంట్లోనే వెళ్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ ఫస్ట్ మాకు ఆడియన్స్ సార్ మీరు, చాలా బాగా చెప్పారు సినిమా గురించి. అప్పుడు అనుకున్నాను కంపల్సరీ మీతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలనుకున్నాను. ఇలాంటి సినిమా చేస్తాను మాత్రం నేను అనుకోలేదు సార్. ఇది డెఫినెట్గా హిలేరియస్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ సినిమాలో బేసిక్గా మనకు ఒక ప్యాటర్న్లో ఫాలో అయిపోతాం, అలా కాదండి. ఇది ఖచ్చితంగా చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్, హిలేరియస్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాకి మీరు బ్యాక్గ్రౌండ్ మాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే రాజా గారు, రాజేష్ దాండా గారు, ఆయన ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యే టైంకే బైరోగానా అని ఒక హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్, ఒకటి మారెడుమల్లి అని మన అల్లరి నరేష్ గారు ఫిల్మ్, ఈ రెండు అప్పటికి స్టార్ట్ చేస్తారు. సరే ఈ జోనర్లో ఉంటుందని అనుకున్నాను. రావటం కూడా ఇద్దరు మనుషులు, సాయి భాను రాలేదు, మిస్ అయ్యాడు. మంచి ఆయన మంచి దట్టంగానే ఉంటాడు. ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకుని, కోవిడ్ టైం అండి అది, సీరియస్ కోవిడ్ టైము. ఒకళ్ళు ఒక 5 మినిట్స్ చెప్తున్నారు, నవ్వు వస్తుంది, దగ్గుతా పక్కకు తిరుగుతున్నాడు, భాను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. అరే ఒక 20 నిమిషాల తర్వాత నేను కథలోకి వెళ్ళిపోయా, వస్తే వచ్చింది కరోనా లేదు తొక్క లేదు, ఇంత సూపర్ ఫన్ అసలు. ఎందుకంటే అంటే ఇంట్లో కూర్చుని కూర్చుని చిరాకు దొబ్బేసింది కదా అందరికీ కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ స్టోరీ May 18th మీ అందరి ముందుకి వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ చూసి ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి, లేకపోతే దగ్గరుండి ఇమీడియట్ షోలకి తీసుకొచ్చి ఒక 2 అవర్స్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపొద్దున్న ఏజెంట్ సినిమా ఉందండి. సో అందరూ కూడా మా అనిల్ సుంకర గారికి బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవుద్ది నైట్ నుంచి హడావుడి. ఏప్రిల్లోని ఆయన సినిమా సెన్సేషన్, మేలో కూడా మాదే షూర్ షార్ట్గా కొడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓసారి బా అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉండటం వాళ్ళందరి గురించి చెప్పలేకపోయాను. రెబ్బజాన్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, చాలా బాగా చేసింది, మీరు చూస్తారు. నెక్స్ట్ సాంగ్ కూడా వదులుతున్నాం. టీజర్ కంటే చాలా బాగా చేసింది, అంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఆ అమ్మాయిది. అలాగే యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద నరేష్ గారితో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగర్ గారు అని చాలామంది ఉన్నారు. నరేష్ గారు నెక్స్ట్, మాది అయిపోయిన నెక్స్ట్ వీక్ ఆయన సినిమా కూడా ఉంది మళ్ళీ వెళ్ళి, అది కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క గ్రూప్ పిక్. సో ఒక్కసారి ఫోటో ఆప్ కోసం కొంచెం రేపు ఐ రిక్వెస్ట్.